మర్లపూడి ప్రభాకర్ రెడ్డి ఇట్లా ఎన్నిసార్లు కరెంట్ వాళ్ళు చెప్పినా ఏది చలనం లేదు. సుమారు 6 నెలల నుంచి చెప్తా ఉన్నా కూడా ఈరోజు వస్తాం రేపు వస్తున్నాం, ఒకసారి జేసీబీ పంపించాము, పంపించినా చేయలేదు. ఇప్పుడే ఊరికే కళ్ళాలు అయినాయి, బర్రెలు మనుషులు అందరూ ఉన్నారు, బర్రె తగిలి బర్రెలు 3 బర్రెలు చనిపోయినాయి. చర్యలు తీసుకోవాలి, కరెంటు తెగలు తగ్గి బర్రెలు 3 బర్రెలు చనిపోయినాయి. 3 బర్రెలు చనిపోయినాయి. ప్రభుత్వం తరఫున ఉన్న బర్రెలకి నష్టపరిహారం కట్టిస్తాను ప్రభుత్వం వారిని తెలియపరచడం అయింది. రూపాయలు బర్రె ఇక్కడ మేతకు వచ్చింది మాగాళ్ళకి, కరెంట్లో ఎంత మంది అధికారులు ఉన్నా సార్ చెప్పాను మేము 40,000 రూపాయలు చేస్తుంది. 3 బర్రెలు పొలం ఇక్కడ ఉరిపోసి వేసేదానికి వచ్చినాయి. లైన్ సర్వం చెప్పే అధికారులకి ఏఈ గారు కానీ డి గారు పట్టించుకోవడం లేదు. ఇదేసారి ఇప్పుడు 4 సార్లు దిగిపోయింది లైను, చనిపో 5 అడుగులు తగలుతుంది మనిషికి కూడాను. ఇదేవాడు మనిషి కూడా చనిపోతున్నారు, చక్క లైన్ ఆపేసి పశువులు చనిపోయినాయి. దీని ప్రభుత్వం వారి గుర్తించి చర్య తీసుకోవాలి. క్షయపురం మండలం ఈ గ్రామంలో మాగాళ్ళలో ప్రతి సంవత్సరం మేము పైరు పెట్టుకోవాలంటే ట్రాక్టర్లు దున్నాలన్నా మామూలు ట్రాన్స్ఫార్మర్ కడిపోయి మేము జంపర్లు ఇప్పుకొని దున్నుకోవాలా. వాళ్ళకి అధికారులకు ఫోన్ చేసి చెప్తే వస్తాం వస్తాం అంటేనే వచ్చి చూసేది ఇలా. ప్రతి పోయిన సంవత్సరం 2 బర్రెలు చచ్చిపోయినాయి. ఈ సంవత్సరం పైరు కోసం కోసిండ్రు, గడ్డి పక్కన కొట్టుకుంటున్నారు. తీరా బరువు లేదు మేతకు వచ్చేలాకే 3 బర్రెలు తీగులు తగిలిపడి చచ్చిపోయినాయి. తర్వాత పక్కనే గేటు కట్టుకుని వచ్చి అమ్మలా ఫోన్ చేసి లైన్ లాపుకుంటే ఆ 3 బర్రెలు చచ్చిపోయి మొన్న గిడ్డి కూడా కాలిపోయింది. గిడ్డి కాలిపోయింది తర్వాత సమయానికి మనుషులు బట్టి చనిపోయినా ఇంకా 10 పశువులు చచ్చిపోను, మనుషులు చచ్చిపోదురు. మాగాళ్ళ పశువులు ఏంటంటే గుంపులు గుంపులు వచ్చేస్తాయి మేతకే. అది ఎట్లా సమయానికి మనుషులు బట్టి ఆ ట్రాన్స్ఫర్ అక్కడ వెళ్ళాలి ఆపబట్టి 3 బర్రెలు చనిపోయింది, లేకుంటే 100 పశువులు చచ్చిపోయింది. ప్రతిపక్షం ఏ గారికి ఫోన్ చేస్తే అనిపిస్తూ ఉంటారు, ఎల్ఐకి ఫోన్ చేస్తే ఏ గారు చెప్పమంటారు, ఏ గారికి ఫోన్ చేసి మీ ఊళ్ళు ఎల్ఐ ఉండటం, మా ఊరికి ఎల్ఐ వచ్చేయాలి ఏమీ లేదు. ఈ చేయాలి వచ్చాడు కొత్త వాళ్ళు, వాళ్ళు మాకేం తెలిసే మేము జరగక మనుషులు ఉంటాం. అందుకని అధికారులు దీన్ని గుర్తించి చర్యలు తీసుకొని మాకు తొందరగా చేయకపోతే మనుషులకు ఇబ్బంది, పశువులకు ఇబ్బంది.